మీడియా సెలబ్రిటీ స్పెషల్. ఈ వారం ఇద్దరు సెలబ్రిటీలను మీకోసం తీసుకొచ్చానండి. వాళ్ళ టాలెంట్ తో కొత్తగా ఒక మూవీ తీసి మనందరి అభిమానాలని పొందడానికి జ్వాలాముఖి మూవీ ద్వారా డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా మనందరికి పరిచయం అవబోతున్నారు. వాళ్ళ గురించి మరిన్ని విశేషాలను వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. డైరెక్టర్ హరిశంకర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ భట్ గారు, వీళ్ళకి సంబంధించి, వీళ్ళ మూవీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చెప్పడం కంటే వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకి పరిచయం చేసుకుందాం. హాయ్ సార్. హలో. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ మీరు జ్వాలాముఖి ఈ సినిమా కాన్సెప్ట్ అంటే ఈ కథ ఎలా వచ్చింది? ఒక చిన్న థాట్, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా వచ్చిన థాట్ అన్నమాట. ఆ రకంగా స్క్రిప్ట్ డెవలప్ చేశాను. చిన్న థాట్ ఇలాంటిది ఒక మూవీ మీరు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇస్తున్నారు, ఆయన కాన్సెప్ట్ ని నమ్ముకొని మీకు లైఫ్ వస్తుందని ఎలా యాక్సెప్ట్ చేసి వచ్చారు సార్? నెగటివ్ షేడ్స్ ఉన్న కథ అని తెలుస్తుంది కదా. యా, యాక్చువల్లీ హరి డైరెక్టర్ గారు చాలా ఏళ్ళ నుంచి పరిచయం నాకు. తన దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఇమెన్స్ టాలెంటెడ్ అనమాట. చూశాను అప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఎన్నో స్టోరీస్ చెప్పడం ఇలాంటివన్నీ చూస్తుంటే క్రియేటివిటీ బాగుంటుంది. సో ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉంది తన మీద. సో దట్ ఈస్ ద రీజన్ నేను వెనకాడకుండా చేద్దాం అనుకున్నాను తనతో వర్క్. మీరు అంటే జ్వాలాముఖి పేరు కూడా డిఫరెంట్గా ఉంది సార్, ఈ కథ డిఫరెంట్గా ఉంటుంది అని అంటే కథ గురించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏ టైప్ ఆఫ్ స్టోరీ అనుకోవచ్చు? మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా కథతో మ్యాచ్ చేయలేరు. అంటే నార్మల్ గా లవ్ మూవీ అనుకోవచ్చా, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చా, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చా, అంటే ఏదో ఏ జోనర్ కి రాదంటారా? ఇది ఈ జోనర్ లో మా మూవీని ఫిక్స్ చేయొచ్చు అనడానికి ఏమన్నా కొత్త జోనర్ కింద కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అంటే జ్వాలాముఖి రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలోకి కొత్త జోనర్ వస్తుందన్నమాట. సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే ఏదో ఒక ప్లే చేయడం కానీ లేకపోతే సాంగ్స్ పాడటం కానీ, ఇలా మీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాక మాకు తెలియకుండా దాగి ఉన్న వ్యక్తి ఏదైనా ఉన్నారా? బేసికల్గా నేను వోకల్ నేర్చుకున్నాను శ్రీనివాస్ గారి దగ్గర లాంగ్ బ్యాక్. తర్వాత మా ఇంట్లో అంతా మ్యూజిక్ ఫ్యామిలీ అనమాట, మా మదర్ వాళ్ళ సైడ్ అంతా ఆర్టిస్ట్ అనమాట. సో అక్కడి నుంచి మాకు జెనెటికల్గా కాస్త జీన్స్ అలా వచ్చింది అనమాట, ట్రాన్స్ఫర్ అయింది. సో అప్పటి నుంచి ఏదో చేయాలి, మ్యూజిక్లో ఏదో చేయాలి అని ఒక తపన అనమాట. నేను మీది అంటే పోస్టర్ డిజైనింగ్ అవి నార్మల్గా మీ మూవీ గురించి విన్నప్పుడు చూసినప్పుడు కొన్నిట్లో నార్మల్గా ఏ మూవీ అయినా సరే హీరోయిన్ని సైడ్ చేసేసి హీరోయిన్ ఫేస్ చూపించకుండా ఎలా ఉంటుంది, ఎవరి అమ్మాయి అనే ఆత్రం కలిగించేలాగా డిజైన్ చేసినవన్నీ చూశాను. కానీ మీ మీ దగ్గర నేను చూసింది ఏంటంటే హీరో అలా కనిపించకుండా హీరోయిన్ మాత్రం అవుట్ చేశారు, రీజన్ ఏంటి? నా సినిమాలో హీరో లేడండి. లేదా? స్టోరీనే హీరో. ఒక క్యారెక్టర్ ఉంటుంది, అంటే వాడు హీరో అని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ అది ఒక క్యారెక్టర్ ఉంటుంది. సార్ మీరు ఆయన అడిగినట్టు ఇంట్రొడక్షన్ సాంగ్ బాలయ్య గారి లెవెల్లో ప్లాన్ చేశారా హీరో కోసం? చేస్తున్నానండి. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆల్రెడీ లిరిక్స్ కూడా కొన్ని వెళ్ళి పెట్టడం కూడా జరిగిందంట, ఇలా కావాలి అలా కావాలి కొన్ని. అంటే దాంట్లో సాంగ్స్ సిచ్యువేషన్ ప్రకారంగా ఆల్మోస్ట్ 7 సాంగ్స్ ప్లాన్ చేస్తాము. అందులో ఒక 3 సాంగ్స్ నేను చేస్తున్నాను, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నాను. ఇంకొక 4 సాంగ్స్ భరత్ అని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్. ఒకటి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, అదే ఇంతకు ముందు అన్నారు కదా మాస్ నెంబర్ అనమాట. ఇంకొకటి శివతాండవ స్తోత్రం ఒకటి, అదొక సాంగ్. ఇంకొకటి ఫీమేల్ది ఒకటి మెలోడీ సాంగ్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. అంటే మీది స్టోరీ అంటే సాంగ్స్ ప్లానింగ్ అనేది వింటుంటే ఏదో పాత బ్యాక్ డ్రాప్ లో తీసే మూవీ లాగా అనిపిస్తుంది. ఒకవేళ ఆ ఛాయలు ఏమైనా ఉంటాయా? లేదండి, ఫ్యూచర్ చూపిస్తాను ఖచ్చితంగా. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అంటే, అంటే నాకు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసేది మా బ్రదర్, మా ఫాదర్. అంటే బ్రదర్ అంటే తోడబుట్టిన అన్నయ్య కన్నా చాలా ఎక్కువ నాకు, యూసఫ్ అన్నయ్య అని చెప్పి. చాలా నన్ను నమ్మి, ఇప్పుడు శ్రీకాంత్ గారు నన్ను నమ్మి మ్యూజిక్ చేస్తున్నానని మీకు ఫస్ట్ అట్లా చెప్పారు. అదేవిధంగా ఆయన నన్ను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. నేను అనుకున్న సబ్జెక్ట్ అంత ఈజీ ఆషామాషి కాదు. ఈ ఆషామాషి కాని సబ్జెక్ట్ని ఒక ప్రొడ్యూసర్తో ముందుకు తీసుకెళ్ళలేము. మా ఫాదర్ నా మీద ప్రేమతోటి సటన్ పెడతారు, కానీ అది కూడా తగ్గుతుందని నా ఫీలింగ్. యూసఫ్ అన్నతో ఈ మాట చెప్పంగానే ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి
ఎప్పుడు వెళ్దాం షూటింగ్కి అని అడిగాడు. అంటే జస్ట్ ఇట్లా చైర్లో కూర్చున్న వాడిని ఒక 4 ఫీట్లు అట్లా గాల్లోకి లేచి మళ్ళీ కింద పడ్డాను. ఫీల్ అయిపోయింది ఇది పరిస్థితి, ఈ సబ్జెక్ట్ కాదు ఇంకేదైనా హర్రర్ సినిమా, అందరిలాగా హర్రర్ సినిమానో ఒక లవ్ మూవీయో చేసేసుకుని నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాము అన్నది నా ఉద్దేశం అన్నమాట యాక్చువల్గా. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ రకంగా అవకాశం దొరికింది. దొరికేసరికి పరిస్థితి ఏంటి అంటే నాకు బడ్జెట్ లిమిటేషన్స్ ఇచ్చారు. సార్ అంటే మామూలుగా ఒక వరలో 2 కత్తులు ఇమ్మడము, అంటే ఒక మూవీకి ఆ మూవీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే ఇద్దరి మీద ప్రభావం పడుతుంది. ఏదైనా 100% మనం తీసుకోవడానికి రెడీ ఉంటాం. అలాంటిది ఒక మూవీకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారని తెలిసి కూడా మీరు ఏ ధైర్యంతో ఎలాగా అప్రోచ్ అయ్యారు సార్ మళ్ళీ సార్ని? హరి యాక్చువల్లీ నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం అని చెప్పాను కదా, సో తనతోని ఒక ఒక సాంగ్ చేశాను కదా మనం, అవును సార్, సలాం ఇండియా అని ఒకటి హేమచంద్ర గారితో ఒక సాంగ్ చేశాను నేను వే బ్యాక్ 2012లో యూట్యూబ్లో పెట్టాను సాంగ్. సో అప్పుడు తను నాతో చాలా ఫ్రీగా ఉండేవాడు అనమాట. సో అదే చనువుతోని ఇలా తెలిసిన తర్వాత నేను నాకు చెప్పలేదు అన్న కోపంతో కాల్ చేశాను యాక్చువల్గా. ఇంకా సరే ఆర్ఆర్ ఇస్తున్నా అన్నాడు అనేసి కాస్త కూల్ అయిపోయా. లేదండి ఇది యథార్థంగా అనుకుంటున్న కాల్పనిక గాథ, యథార్థంగా చెప్పబడిన కాల్పనిక గాథ. మూవీ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ మూవీస్ ని కానీ లేకపోతే ఇప్పుడు ఫాలో అవుతున్న దాన్ని కానీ చూస్తే లవ్ స్టోరీస్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఒక టైప్, ఆఫ్టర్ RX100 ఒక టైప్ ఇలా వస్తుంది కదా. ఆఫ్టర్ జ్వాలాముఖి విచ్ టైప్ ఆఫ్ మూవీస్? ఆఫ్టర్ జ్వాలాముఖి నేను ప్రపంచాన్ని మార్చట్లేదండి. కంట్రవర్సీ స్టోరీ అని చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. చెప్పండి. అంటే ఒక లవ్ సినిమా తీస్తే సరే ఫ్యామిలీ మొత్తం చూడకపోయినా యూత్ చూస్తారు, సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. ఒక మాస్ సినిమా తీస్తే బి సెంటర్ సి సెంటర్లలో ఆడుద్ది, మన అమౌంట్ మనకు వస్తాయి అనుకోవచ్చు. ఒక కాంట్రవర్సీ సినిమా తీస్తే ఆఫ్టర్ రిలీజ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అలాంటిది మీరు ఈ సినిమా కోసం మీతో పాటు మీ ఫ్యామిలీని మొత్తం ఎలా ఇన్వాల్వ్ చేయగలిగారు, ఎలా సక్సెస్ అవుతారు? మీరు ఇన్నిసార్లు కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటున్నారు కానీ యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి అంటే మీ నోట్లో నేను కాంట్రవర్సీ అని వింటున్నాను. నాకు తెలిసి అది కాంట్రవర్సీ ఏం కాదు, జనాలు ఖచ్చితంగా నమ్మి తీరాలి, వాస్తవాలు అవి నేను చెప్పేది. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మూవీ పాజిటివ్ నెగిటివ్ లో ఈ కాంట్రవర్సీలో ఏమైనా జరిగితే నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయి ఉంది కదా, నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమన్నా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అండి. అది అది ఆలోచించుకున్నారా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, అలానే నేను తప్పు చేయట్లేదు. ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు కానీ లొకేషన్స్ లో కానీ ఎక్కడైనా చేస్తున్నప్పుడు అంటే ఈ లొకేషన్స్ లో ఈ మూవీ కోసం ఇబ్బంది పడ్డామని కానీ లేకపోతే ఈ లొకేషన్ లో పర్మిషన్ దొరకడం కష్టమైందని కానీ ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా మీకు? పరిస్థితి అయితే ఏం లేదండి, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నాం, ఏం చేసినా ప్రీ ప్లాన్డ్, దాని ప్రకారం చేసుకుంటాము. పైగా చిన్న విషయం చెప్తాను నేను మీకు, రెగ్యులర్ ఫార్మాట్లో నా సినిమా షూట్ నడవదండి. ఒక పిక్నిక్కి వెళ్తాం ఫ్యామిలీ మొత్తం, ప్రశాంతంగా కూర్చున్నాము, ఎంజాయ్ చేసాము, వచ్చాము అన్నట్టే ఉంటుంది నా మూవీ షూట్. రాలేదు కాబట్టి మీ దగ్గరికి వస్తే సార్, అంటే ఒక సినిమాకి ఇలాంటి సినిమాలకి ఇప్పుడు సార్ చెప్పిన జ్వాలాముఖి టైటిల్ విన్నా కానీ లేకపోతే ఆ కథ విన్నా కానీ సార్ చెప్పారు కదా హీరోయిన్ హీరో క్యారెక్టర్ తీసుకున్న అబ్బాయిని రావణాసురుడితో ఊహించారంటేనే నేను ఆ స్టోరీని ఇమాజ్ చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి దానికి సాంగ్స్ కంటే కూడా ఆర్ఆర్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఆర్ఆర్ లేకపోతే ఫీల్ అనేది రాదు మూవీకి. సో మీరు అందులో ఏంటి మీకు మీరు రాయేసి ఇస్తావా ఇవా అనేసి తీసుకున్నారు, దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు సార్? ఎలా ఎలా ఇవ్వగలిగారు ఆర్ఆర్? అంటే దానికి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, నువ్వే అడిగి తీసుకున్నావు ఇలానే రావాలి ఇలా చేయాలి ఇలా అని? అంటే డైరెక్టర్ గారితో అయితే ఏం ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ నా పైన ఎలా అయినా బాగా చేస్తాడు అనేసి. అప్పుడప్పుడు హీరో గారితోనే కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక్కడ ఇలా రావాలి అంటే నేను అవుట్పుట్ ఇచ్చాక చూడండి మీరు నచ్చుతుంది అని చెప్పాను. చాలా మంచి పర్ఫార్మర్, అంటే తన గురించి నేను ఏం సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు బట్ చాలా మంచి పర్ఫార్మర్. అసలు నాకు అంటే ఒక మూవీ మీద డైరెక్షన్
ఏమంటారు ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి ఉంటే ఎలా ఉంటారు, నేను చెయ్యాలి అనే తపన ఉంటే ఎలా ఉంటారో మీలో కనిపిస్తున్నారు సార్. షూటింగ్ నా సిక్స్ ప్యాక్స్ కోసం షూటింగ్ ఆపేయండి అన్న హీరో పాపం మా అమాయకుడు చిన్నపిల్లలు మెంటాలిటీ, ఆరింటికి టైంకి రాలేను ఎనిమిదింటికి వస్తుందన్న స్ట్రైట్ ఫార్వర్డ్, అందరి దగ్గర పాపం మీరు అడ్జస్ట్ అవుతూనే వచ్చేస్తున్నారు, అది మీ మూవీ అట్లానే కాంప్రమైజ్ కానండి. నా దాంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు అందరూ కొత్త వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని అట్లా పిక్ చేసుకుని తీసుకున్నాను. సపోజ్ చెప్పాలి అంటే ఇప్పుడు రెండు లవ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు, అందులో ఒక లవ్ సాంగ్ రెండు సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ బాబు అని చెప్పి ఒక అతను రాశాడు, వాడికి ఇంటర్ కంప్లీట్ చేశాడు అంతే అతను, యంగ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువు ఆపేసుకున్నాడు, వాడికి పాటలు రాయడం అంటే చాలా ఇష్టం. హుస్నాబాద్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ హుస్నాబాద్ మండల్, ఆ రకంగానే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇప్పుడు నా మూవీలో వర్క్ చేసేది కొత్త వాళ్ళే. అట్లానే ఆర్టిస్టులు తెలియని ఆర్టిస్టులు లేరు అనుకోవద్దు, సీనియర్ ఆర్టిస్ట్ బాలాజీ గారు ఐడియా ఉండొచ్చు మీకు, మగమహారాజు చిరంజీవి గారు విలన్ ఆయన యాక్ట్ చేశారు, గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళు వర్క్ చేశారు, కొంతమంది ఇంకా ఇప్పుడు ఈ 30 డేస్ షెడ్యూల్లో కూడా ఇంకా వేరే వాళ్ళు వచ్చేది ఉంది. అంటే మీరు మీరు కానీ సినిమాలో కానీ కొత్త వాళ్ళు కానీ మూవీ కోసం ఎంత కష్టపడ్డారన్నది మీ మాటలు మీ ఇంటెన్షన్ చూస్తే అర్థమైపోయింది సార్. అంటే అనుకోకుండా మనం హీరో గురించి తెలుసుకున్నాం, హీరోయిన్ గురించి తెలుసుకున్నాం, మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసుకున్నాము, అలాగే లిరిసిస్ట్ గురించి కూడా తెలుసుకున్నాం, డిఓపి కెమెరా ఎవరు సార్? అంటే నాకు తెలిసి చెప్పాను కదండి అందరు కొత్త వాళ్ళు కిరీటి అని చెప్పేసి, ఫస్ట్ షెడ్యూల్ ఒక వేరే పర్సన్ తోటి చేయించుకున్నాను, అతను నెంబర్ వన్ మంచి కెమెరామెన్. సెకండ్ షెడ్యూల్ దగ్గరకు వచ్చేసరికి కిరీటి నాకు పరిచయం అయ్యాడు. మచిలీపట్నం షెడ్యూల్ చేశాము, మచిలీపట్నం సముద్రం ఒడ్డు మీద ఈ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే చేపలు పట్టుకునే ఒక బెస్తవాడు వా ఆ క్యారెక్టరైజేషన్ అనమాట అతనిది. సముద్రం ఒడ్డు మీదే ఉండాలి, నాకు అక్కడే ఒక కెమెరామెన్ దొరికాడు, నాకు మంచి కెమెరామెన్ కిరీటి అని, తమ్ముడు ఇది షార్ట్ అనే లోపు అన్నా చలో అన్నా ఇది పెట్టేద్దాం ఈ షార్ట్ అంటాడు. నోట్లోంచి మాట అవుతుంది, ఇందాక మిమ్మల్ని కళ్ళలో చూసి నేను ఆన్సర్ చెప్పాను అన్నాను చూసారా, అది వాడి డైలాగ్ యాక్చువల్గా. తమ్ముడు ఇది లో బేస్లో పెట్టుకుందాము, వాడు అట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు కదా, బ్యాక్ సైడ్ స్కై చేంజ్ చేసుకోవచ్చు ఎడిటింగ్లో, బాగుంటుంది రిచ్ లుక్ వస్తుంది. ఈ మాట నేను చెప్దాం అనుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి, ఈ లోపు లో బేస్లో పెట్టేసి ఒక షార్ట్ తీసేసి అన్నా ఇట్లా తీద్దాం అనుకుంటున్నా ఎట్లా ఉంటుంది అంటాడు. అట్లాంటి కెమెరామెన్ దొరికాడు నాకు. లొకేషన్స్ ఎక్కడెక్కడ చేసేసారు? మచిలీపట్నంలో కొంత షెడ్యూల్ చేసామండి, ఇప్పుడు చెప్పాను కదా మీకు, వరంగల్లో ఒక సాంగ్ షూట్ చేసాము, ఇంకొక సాంగ్ కోసం లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని చెప్పాను కదండి కర్ణాటక వెళ్ళాము, హైదరాబాద్లో కూడా విలన్కి సంబంధించిన సీన్స్ అన్ని కూడా హైదరాబాద్లో షూట్ చేసుకున్నాం. మీరు ఒక మాటలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెప్తారు సార్? ఒక మాటలో చెప్పాలంటే మస్ట్ వాచ్ మూవీ అండి, ఎవ్రీబడీ షుడ్ సీ ఇట్, ఎందుకంటే తన చాలా కష్టపడి చేశాడు. చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా కూడా అంటే రావణాసురుని హైలైట్ చేయడమో లేకపోతే రాముణ్ణి డిస్క్రేస్ చేయడమో ఇక్కడ ఉద్దేశం కాదండి, ఆయన కథ మీద ఆయన రాసుకున్న స్టోరీ మీద ఆయనకున్న నమ్మకం, ఆయన డిజైన్ చేసిన పాత్రను ఆయన ఎలా చెప్పాలి అనుకుంటున్న ఆత్రం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా ఇలా కసితో ఉన్నారు కాబట్టి ఈ డైరెక్టర్ సూపర్ సక్సెస్ కొట్టాలని, జ్వాలాముఖి సినిమా సూపర్ హిట్ అవ్వాలని తప్పకుండా మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రతి సినిమాను థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి, పైరసీని ప్రోత్సహించొద్దు. ఇలానే ఇంకొక సూపర్ సెలబ్రిటీస్ తీసుకొని మీ సెలబ్రిటీ స్పెషల్లో మళ్ళీ మీ ముందుంట. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రావణాసురుడి అసలు పేరుని కామెంట్స్ చేయండి.